పంజాబీ కడి పకోడా తయారీ విధానం ముందుగా బౌల్లో శనగపిండి ఉడికించిన బంగాళాదుంప తురుము మెంతికూర కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేడి నూనె కూడా వేసి తగినన్ని నీళ్లు చల్లుతూ బాగా కలుపుకొని రౌండ్ గా ఉండలు చేస్తూ వేడి నూనెలో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత బౌల్లో పెరుగు పసుపు శనగపిండి పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తరువాత పాన్ లో నూనె వేడి చేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి క్రష్ చేసుకున్న ధనియాలు కూడా వేసి వేయించుకున్న తర్వాత పల్చగా చేసుకున్న శనగపిండి మజ్జిగని వేసి బాగా ఒక ఇరవై నిమిషాలు మరిగించుకొని దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పకోడీలు అలాగే తగినంత ఉప్పు చక్కెర వేసి మరిగించుకోవాలి ఇప్పుడు ఇంకొక పాన్ లో వెన్న వేడి చేసుకుని అందులో కారం కొత్తిమీర గరం మసాలా ఎండుమిర్చి వేసి తాలింపు చేసి కడి పకోడాన్ని బౌల్లోకి తీసుకొని పైనుండి తాలింపు వేసుకుంటే సూపర్ గా ఉంటుంది